वेलकम टू अवर चैनल रेपे एंतो विशिष्टमैनटुवंटि संकष्टहर चतुर्थि ई योक्क चतुर्थि रोजुन एवरैते ई योक्क मंत्रान्नि कनुक पठिंचिनट्लयिते वारिकि अन्नि विषयालल्लो कूडा विजयं तप्पकुंडा कलुगुतुंदि अलागे ए विषयंलो कूडा देनिकि कूडा भयपडवलसिनटुवंटि अवसरं लेदु ముఖ్యంగా వినాయక చవితి అంతటి విశిష్టమైనటువంటి యొక్క సంకష్టహర చతుర్థి అందులోను బుధవారంతో కూడినటువంటి యొక్క రోజున ఎవరైతే యొక్క మంత్రాన్ని పఠిస్తారో వారికి ఉన్నటువంటి అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా వారి చుట్టూ ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. ఆ మంత్రం ఏంటో తెలుసుకుందాం. మన యొక్క సమస్యలన్నిటిని కూడా తీర్చేటటువంటి శక్తి వినాయకునికి ఉంది. ముఖ్యంగా గ్రహస్థితి అనుకూలంగా లేనప్పుడైనా సరే, ప్రతికూల ప్రభావాలు మన మీద ఎక్కువగా ప్రభావం చూపిస్తూ ఉన్నప్పుడైనా సరే వినాయకునికి పూజ చేసినట్లయితే అన్ని అడ్డంకులు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా మనకున్నటువంటి అన్ని సమస్యలు కూడా అన్ని సమస్యలకు కూడా పరిష్కారాన్ని పొందగలుగుతాము. ముఖ్యంగా మన యొక్క హిందూ సంప్రదాయ ప్రకారం మన ముఖ్యమైనటువంటి పనులు ప్రారంభించిన ఏ ముఖ్యమైనటువంటి వ్రతం చేస్తున్నా కూడా ముందుగా వినాయకుణ్ణి పూజించిన తర్వాత మాత్రం మిగతా దేవుళ్లను పూజిస్తాము. అదే విధంగా వినాయకునికి పూజ చేయాలనంటే వినాయకుని యొక్క ప్రతిమని ఫోటోను ఉండనవసరం లేదు. కేవలం పసుపుతో వినాయకుని యొక్క ప్రతిమని చేసి పూజించినా సరే వినాయకుడు సంతోషిస్తాడు. అదే విధంగా వినాయకునికి పూజ చేయాలనంటే ప్రత్యేకంగా ఎక్కడి నుంచో ఏదో తీసుకువచ్చి పూజ చేయాలని ఏమీ లేదు. వినాయకునికి గరుకుతో పూజ చేసినా కానీ వినాయకుడు సంతోషిస్తాడు. రేపే ఎంతో విశిష్టమైనటువంటి యొక్క సంకష్టహర చతుర్థి రోజున సంకట నాశన గణేశ స్తోత్రాలను ఒక్కసారి పఠించినా మనకున్నటువంటి కష్టాలు ఇబ్బందులు అన్ని కూడా తీరిపోతాయి. అదేవిధంగా మనకున్నటువంటి ప్రతి ఆర్థిక సమస్య కూడా తొలగిపోతుంది. ప్రతి సమస్యకు కూడా ఉత్తమమైనటువంటి పరిష్కార మార్గాన్ని పొందగలుగుతాము. అందుకే మర్చిపోకుండా ఈ యొక్క మంత్రాన్ని పఠించడం చాలా ముఖ్యం.